ఎప్పుడు ఓపెనింగ్? ఆల్రెడీ హైకోర్టు నిన్న ఆర్డర్ ఇచ్చింది, క్యూన్యూస్ ఆఫీస్ తాళాలు తక్షణమే పలగొట్టుకుని లోపలికి పోండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, అలాగే క్యూన్యూస్ ఆఫీస్ ఓపెనింగ్ కూడా ఎట్లా అనంటే, ఇప్పుడు రవిప్రకాష్ ఎవరైతే కొంతమందితోనే ఓ డ్రామా ఆడిస్తున్నావు కదా, రవిప్రకాష్ నువ్వు రా క్యూన్యూస్ ఆఫీస్కి, ఓపెన్ చేద్దాం దా. నువ్వు ఆడిస్తున్నటువంటి ఇక నువ్వు వస్తావా నేను రావని అంటున్నావు కదా, క్యూన్యూస్ ఆఫీస్ ఓపెనింగ్ రోజు రా, ఎవడెవరిని తీసుకొస్తావో, ఎవరెవరిని ఇంటర్వ్యూ చేసినో వాళ్ళందరూ ఖచ్చితంగా రావాలా, ఎందుకంటే వాళ్ళ బాధితులతోనే ఓపెన్ చేపిస్తా క్యూన్యూస్ ఆఫీస్ కూడా. మా లీగల్ హెడ్ శరత్ కుమార్ సార్ ఉంటాడు, మీరు కూడా రండి, ఓ పని అయిపోతుంది. అంత కలగలిపి వస్తే శిల్క ప్రవీణ్ అయితే పక్క పట్టుకర్రారు, ఎందుకంటే అలా మామ కూడా ఓపెనింగ్కి వస్తూ ఉన్నాడు కాబట్టి. అందరు రావాలి, ఎవడెవడు ఉన్నాడో వాళ్ళందరూ రావాలి. కానీ తెలంగాణ సమాజమా ప్రజలారా, మనకున్నటువంటి పని మన లక్ష్యం వేరు. ఈ రవిప్రకాష్ అన్నట్టు ఈ చిల్లర కార్యక్రమాలు చేయిస్తూ ఉండు, ఈ చిల్లర కార్యక్రమాల వైపు మీరు ఎట్టి పరిస్థితుల్లో తొంగి చూడకండి. వాళ్ళకి నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఎవడైతే ఇంటర్వ్యూలలో కూర్చొని ఏమైతే చెప్పిరో, ఒక్కడు నా ముంగడికి వచ్చి ఒక సెకండ్ నా కళ్ళలోకి కూడా చూడలేడు. మీకు తెలుసా విషయం, నేను కూడా చెప్తా ఉన్నా కదా, దానికి కౌంటర్ ఎట్లుంటుందో మీరు చూడండి క్యూన్యూస్ ఆఫీస్ ఓపెనింగ్ రోజు. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు ప్రజలారా, దయచేసి ఫస్ట్ చేయాల్సినటువంటి కార్యక్రమం ఈ లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ లైక్స్ కోసం, ఈ లైక్ బటన్ క్లిక్ చేయడం కోసం ఒక నిమిషం సమయాన్ని కేటాయిస్తున్నా. ఫస్ట్ లైక్ బటన్ని చేయండి, షేర్ కూడా చేయండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సుదర్శన్ అన్న అండ్ మల్లన్న, ఎస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, బట్ మీకు లాంగ్ టైం కానీ మేము కలిసే ఉన్నాం, మేము అంటే మేము కలిసే ఉన్నాం కదా జైల్లో. జైల్లో ఈ ఇక్కడ ఎక్కువ మందికి చెప్పగలుగుతున్నాము, అక్కడ ఉన్నటువంటి ఖైదీలకే చెప్పగలిగాము మార్నింగ్ న్యూస్. ఫస్ట్ దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి సోదరులారా, లైక్ లైక్ బటన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని ఒక 1 మినిట్ చేసిన తర్వాత మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. సుదర్శన్ అన్నకు వెల్కమ్ కూడా చెప్పండి మార్నింగ్ న్యూస్లోకి. వెల్కమ్ బ్యాక్ భయ్యా, వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. అయితే క్యూన్యూస్ ఆఫీస్ ఓపెన్ ఇవాళ చేసేది ఉండే, కాకపోతే ఏంటంటే శరత్ కుమార్ సారు తర్వాత ఈ వీళ్ళ బాధితులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ పిలిపించడం కోసం చేస్తా ఉన్నా. ఆ రోజే అందరినీ, ఎవరైతే రవిప్రకాష్ గ్యాంగ్ ఉన్నదో ఈ ముఠ అందరినీ ఆ రోజే ఆహ్వానిస్తా ఉన్నాం, ఎందుకంటే ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలు చూస్తే అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ 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 బీర్ లైలేక నుంచి మొదలు పెడితే అక్కడ మంచిర్యాల అమ్మాయి దాకా అందరు వస్తారు. వెల్కమ్ రైట్. దయచేసి మార్నింగ్ న్యూస్ని ఫస్ట్ లైక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్ 2000 లైకులు అయిన తర్వాత మనం మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకు చెప్తా ఉన్నంటే, మీకు తెలుసు సోదరులారా వాళ్ళు చేసేటువంటి కుట్ర ఎట్లా ఉంటుందో, అందుకోసమే చెప్తా ఉన్నా. దయచేసి మార్నింగ్ న్యూస్ని ఫస్ట్ లైక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ, లైక్ చేయండి, అన్ని గ్రూప్లలోకి షేర్ చేయండి, షేర్ కూడా చేయండి. వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, మీకున్నటువంటి వేదికల్లో మీరు షేర్ చేయండి రైట్. ఈ లైక్ బటన్ అనేది చాలా కీలకం, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే మన దీన్ని ఎవరికి పోకుండా, నోటిఫికేషన్లు పోకుండా రిపోర్ట్లు కొడతారు అన్నట్టు. ఈ రిపోర్ట్లు కొట్టే కార్యక్రమాన్ని అడ్డుకోవాలంటే రిపోర్ట్ల కంటే మన లైక్లు ఎక్కువగా ఉండాలి. రిపోర్ట్ల కంటే మన లైక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని డామినేట్ చేయగలుగుతారు, అందుకోసమే లైక్స్ చేయమని చెప్పి మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. యా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికీ. చలో 2000 లైక్స్ ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా లైక్స్ పెంచాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా